నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ కళ్యాణ్ గారు నిన్న వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ సభలో మహిళల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక మాట అన్నారు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాకు ఎంతో గౌరవం రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు మమ్మల్ని అవమానించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అది జరిగిపోయిన సంఘటన మరి దాన్ని మనసులో పెట్టుకుని అంటున్నారా లేకపోతే ఇటీవల తిరుపతి సీటు కూడా కేటాయించకపోవడం వల్ల అంటున్నారా అనేది పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పాల్సి ఉంది ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకు సరైన గౌరవం ఇవ్వట్లేదు అన్నమాట ఎప్పుడో చెప్పారు అయిపోయింది ఇప్పుడు మరి తిరుపతి లోక్సభ సీట్ అనేది సునీల్ దేవదర్ గారు అంటే కేంద్ర నాయకత్వం దూతగా వచ్చిన సునీల్ దేవదర్ గారు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అయిన సునీల్ దేవదర్ గారు ఆయన చెప్పారు ఆయన ఆయన ఫైనలైజ్ చేశారు సో ఇది అధినాయకత్వం చెప్పిన అంశం కిందే లెక్క ఇది అభి అధినాయకత్వం చెప్పిన దూత ఆ విషయం ఖరారు చేశారు టికెట్ భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని ఎప్పుడో తవ్వుకున్నది జీహెచ్ఎంసీలో జరిగిన దాన్ని ఇప్పుడు తవ్వుకుని చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఏమైనా లేటెస్ట్గా ఏమైనా జరిగిన పరిణామాలను ఉద్దేశించి చెప్తుంటే కనుక అది జాతీయ నాయకత్వము వాళ్ళని అవమానించినట్టే భావించాలి ఒకవేళ తిరుపతి భావం కనుక మనసులో పెట్టుకుని ఉంటే కనుక అది జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన దూతగా ఆయన ఇచ్చిన మెసేజ్ ప్రకారం తిరుపతి సీటు వాళ్ళకి కేటాయించాలని చెప్పి అడిగారు సో ఈ అంశంలో మాత్రం ఈ నెపము స్థానిక నాయకుల మీద వేయటం అంటే జాతీయ నాయకులే మాట అనలేక అంత ధైర్యం లేక అంత దమ్ము లేక అదికి రాష్ట్ర నాయకత్వం మీద తోసేయటం అవుతుంది తప్ప అదేమీ కేంద్ర నాయకత్వం మమ్మల్ని గౌరవిస్తుంది కానీ రాష్ట్ర నాయకత్వం మమ్మల్ని సముచిత గౌరవం ఇవ్వట్లేదు అనేది అది ఆ పూర్తిగా అవాస్తవం సునీల్ దేవదర్ గారు కేంద్ర నాయకత్వం దూతగా వచ్చారు ఆయన డిసైడ్ చేశారు మేమే పోటీ చేస్తాం ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికల దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటుంటే కనుక అది ఎప్పుడో దొంగల పడ్డ ఆరు నెలలకు కుక్కల మురిగిన చందంలాగా ఉంటుంది అది సో పవన్ కళ్యాణ్ గారు ఇలాంటివన్నీ నుంచి బయటపడాలి ఇది చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు మనస్తత్వం కనబడుతుంది ఒక మెచ్యూర్డ్ నాయకత్వంకి లక్షణం ఇది కాదు మమ్మల్ని అవమానించారు ఈ ఏడుపులు పెడబబ్బులు కాదు ఇష్టమైన వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు అవమానాలైనా సరే భరించాలి ఒకసారి తాళి కట్టిన తర్వాత కాపురం చేసేంత వరకు ఒడు ఒడుదొడుకులు ఉంటాయి వాటిని భరించాలి దిగమింగుకోవాలి ఇలా బయటకు వచ్చి తోడి కోడళ్ళ దగ్గర లేకపోతే ఇరుగు పొరుగు దగ్గర ఆడోళ్ళు చాటి చెప్పుకున్నట్టు చాటి చెప్పుకోవడం అనేది కరెక్ట్ కాదు